బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇక భారీ వర్షంతో నగరంలోని ప్రధాన మార్గాలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలి లోతు వరకు నీరు చేరింది. రోడ్లపైకి భారీ నీరు వస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నాకోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్పేట్, హిమాయత్ నగర్, అబిట్స్, నాంపల్లి, కుత్ములాపూర్, పాల్ నగర్, జగద్గిరిగుట్ట, బహదూర్పూర్, ఇక సుచిత్ర, సూరారం, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్పేటలో కుండపోత వర్షం కురుస్తుంది. ఇక ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సిగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇక ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. వాతావరణ శాఖ హైదరాబాద్ కు యెల్లో అలర్ట్ ని జారీ చేసింది. ఇక మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతుంది, మరి రాత్రి నుంచి మరి జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? వైకుండా ఏదైతే చూస్తున్నాం కదా, గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో అసలు భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. మనకి ముందుగా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో కూస్తున్న వర్షాలతో రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి. అంటే నడుములోతు వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న రాత్రి పడ్డ వర్షానికైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏవైతే కాలనీలు ఉంటాయో కాలనీలకు కూడా చాలా కాలనీలకు కూడా నీళ్లు ప్రవేశించినాయి. అదేవిధంగా మనకి పంజగుట్ట ప్రాంతంలో పెరుగు కూడా పడింది. మొత్తానికి చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్ సంబంధించి అటు పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఎర్రగడ్డ కావచ్చు, ఇటువైపు చూసుకుంటే ఖైరతాబాద్, అదేవిధంగా ఉప్పలు, నాగోలు, అదేవిధంగా ప్రతి ఏరియా, ఎల్బీ నగర్, నాంపల్లి, ఇలా ఏ ఏరియా తీసుకున్నా కూడా ప్రతి చోట కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. ప్రతి చోట కూడా అడుగు మించి నీళ్లు మనకి ఏరులే పారిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా కాలువలను తరిపించే విధంగా కూడా కనిపిస్తుంది. మనకి విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తుంది ఏ విధంగా రోడ్లు ఉన్నాయో అనేది. ఇప్పుడు కూడా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే మనం ఇప్పటికీ చూస్తున్నాం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి. అసలు ఇళ్లలోకి నీళ్లు చేరుకోవడంతో ఇలా కాలనీ వాసులు కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్న అది తోచిన పరిస్థితి కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే లోపలికంతా కూడా నీళ్లు వచ్చేసిన పరిస్థితి, సామాన్లన్నీ తరిచిపోయిన పరిస్థితి, వాళ్ళంతా కూడా బిక్కుబిక్కు మనం చూస్తున్నారు. వర్షం తగ్గితే వాళ్ళు మళ్ళా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండడంతో నెక్స్ట్ ఇక వీళ్ళు వేరే ప్రాంతాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అందులో మరోవైపు చూసుకుంటే కనుక జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఇప్పటికే రోడ్డు మీద ఉన్నారు. అదేవిధంగా మనకి ఏదైతే మొత్తం కాలువలు నిండిన చోటంతా కూడా జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ డ్రైన్లను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి ఆ నీటిని కూడా వర్షపాతం నీటిని కూడా అందించి కూడా ఆ డ్రైన్లలోకి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా చర్యలు తీసుకునేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా భారీ వర్షం కారణంగా అసలు వాళ్ళు ఈ చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. వెన్నెల అలాగే చూసుకున్నట్టయితే ఇంకా 8 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉందంటారు. అంటే ఈ వర్షం 8 రోజులు కొనసాగే అవకాశం ఉంది, అలాగే స్కూళ్లకు కూడా ఇక రేపు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉందంటారు శ్రీనివాస్. వాతావరణ శాఖ అందించిన ప్రకారం చూసుకుంటే కనుక మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఈరోజు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అయితే
ఒకవేళ రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కనుక నెక్స్ట్ కూడా హాలిడేస్ ప్రకటించే సెలవు ప్రకటించే అవకాశం అయితే మనకుంది. కానీ ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి కానీ ఈ విధంగా అధికారికంగా అయితే ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం అయితే ఈ రోజు మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. బహుశా రాత్రి వరకు కూడా సాయంత్రం వరకు కూడా మళ్ళీ వర్షం విజృంభిస్తే కనుక అప్పుడు మళ్ళీ సెలవు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.